ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైసీపీపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం, పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ట్వీట్ల వర్షం కురిపించారు. ఆక్సిమొరాయిన్ అంటే విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన సీఎం సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని కూడా పవన్ చెప్పుకొచ్చారు. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరంటూ వ్యంగాస్త్రాలు కూడా స్పందించారు. భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గరల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందన వరకు, ఏపీ నుండి వచ్చే ప్రతి పైసా కూడా ధనిక సీఎం చేతిలో ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైసీపీపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపికా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ వైజాగ్ బేసిగా రాజ్యాంగం సరిపోతుందని చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని అరకలో పార్టీ అవకాశాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అంటే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా కామ్రేడ్ చారు మంజుతర్, కామ్రేడ్ కరిమేల నాగిరెడ్డి మరియు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య వంటి క్లాస్ వారి గురించి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు అటువంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా కూడా అంటే అతను ఉన్నటువంటి శిస్తుని దృష్టిలో పెట్టినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటాన్ని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వర్గాలకు తావు లేదు, ప్రజలు వైసీపీ రాజ్యానికి బానిసలుగా తయారని చెప్పేసి, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా తయారని చెప్పేసి భూమి నుండి భూమిని అలా ఇసుక అదేవిధంగా కూడా మద్యానికి బానిసలు చేసేశారని చెప్పేసి అని వ్యంగ్యంగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు, అటవీ సంపదన కానీ లేకపోతే పర్యావరణానికి సంబంధించిన అంశాలు కానీ, చెట్లు నరికేయడం కానీ, ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించి కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ట్వీట్ చేయడం జరిగింది. లేకపోతే ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి వైఖరి పైన రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ధనిక మంత్రి అని చెప్పే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ లో ప్రస్తావించారు దీపిక. అయితే ఇక్కడ భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గనుల వరకు అంటూ కూడా ఆయన ఎర్రచంద్ర వరకు ఏపీ నుండి వచ్చే ప్రతి పైసా కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేతిలో ఉందంటున్నారు కదా, దీనిపై ఆయన ఎలా స్పందించాలి, అంటే దీనిపై ఏమంటారు మీరు? అంటే వైసీపీ వర్గాలైతే మళ్ళా మరొకసారి పవన్ కళ్యాణ్ ట్వీట్ పై ఘాటుగానే స్పందించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఆ భూమి నుంచి గనులు వరకు అంటే కనుక ప్రతిదీ కూడా ఇసుక అనే దాన్ని ఒకప్పుడు ఉచితంగా ఉండే, దాన్ని ఒక ఏజెన్సీకి అప్పగించి దానికి ధర నిర్ణయించడం, భూమి నుంచి వచ్చి ఇసుకను కూడా అమ్ముకుంటున్నారనేది ప్రధానంగా. అదేవిధంగా కూడా మద్యానికి సంబంధించి వస్తే కనుక పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మద్యం విక్రయాలు జరగాలి, అది కూడా ఆన్లైన్ పేమెంట్ జరగకూడదు, అంతా కూడా క్యాష్ టు క్యాష్ అనేది, అలా ప్రతి సొమ్ము కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుందనే విధంగా వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అంటే ప్రతి అంశంలో కూడా అంటే అటు అడవులు నరకటంలో కానీ, గనులు తవ్వకంలో కానీ, ఇసుక అమ్మకంలో కానీ, ఇటు మద్యం విధానంలో కానీ, ఏ అంశంలో అయినా సరే వచ్చే ధనాన్ని ముఖ్యమంత్రి తన వైపు మలుచుకుంటారనే విధంగా ఈ ట్వీట్ చేయడం జరిగింది దీపిక. అయితే నిన్న ఏదైతే సీఎం జగన్ ఢిల్లీలో మీటింగ్ లో మాట్లాడారో, రాజధాని వైజాగ్ అవుతుంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా స్పందించారని మనం అనుకోవచ్చు అంటారా? ముఖ్యమంత్రి అవినీతి అక్రమాల పైన దేశంలో అత్యంత ధనవంతుల ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు ఉన్నారు కనుక ఆ పావన వచ్చే విధంగా ఆయన స్పందించారు. అయితే ఏదైతే ముఖ్యమంత్రి ఇక్కడి విశాఖపట్నం వెళ్ళిపోతానని చేసిన వ్యాఖ్యలు ఏవైతేనేయో ఆ వ్యాఖ్యను ఉద్దేశించి అరకుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించాలని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి పరిపాలన విధానంపై ఆయన మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా నిన్నటి వ్యాఖ్యల గురించి నేరుగా ప్రస్తావించలేదు. రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి, ప్రభుత్వ రంగంలో చోటు చేసుకున్నటువంటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుచర వర్గం చేస్తున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు దీపికా. రైట్, థ్యాంక్ యూ మురళి. We'll be right back.
నిర్మల్ జిల్లా ఎల్ఎల్పల్లి